నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తున్న కేంద్ర క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు తెలుగు తేజాలు మంత్రులు కాబోతున్నారు. ఒకరు క్యాబినెట్ హోదా, మరొకరు సహాయ మంత్రి. ఇక క్యాబినెట్ హోదాలో పట్టాభిషిక్తుడవుతున్నది కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, శ్రీకాకుళం ఎంపీ. ఒకసారి ఆయన గురించి చూస్తే కనుక పోలినాటి వెలమ సామాజిక వర్గం, ఆయన తండ్రి ఎర్రనాయుడు గారి గురించి వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి రాజకీయ వారసత్వం అందుకున్న రామ్మోహన్ నాయుడు బాబాయ్ అచ్చెన్నాయుడుతో పాటు శ్రీకాకుళం రాజకీయాల్లో ఈరోజు చక్రం తిప్పుతున్నారు. అలాగే మూడో విడత శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. సహజంగానే ఈయనకున్న ఫాలోయింగ్ ఆయన్ని థర్డ్ టైం శ్రీకాకుళం నుంచి ఎంపీగా కూర్చోబెట్టింది. 1987 డిసెంబర్ 18 జన్మించిన రామ్మోహన్ నాయుడు నిమ్మాడ శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. హైదరాబాద్లో చదువుకున్నారు భారతీయ విద్యాభవన్లో, అలాగే ఢిల్లీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కూడా విద్యాభ్యాసం కొనసాగించారు. అలాగే తర్వాత అమెరికాలో ఇంజనీరింగ్ ఎంబీఏ చేశారు. తండ్రి ఎర్రన్నాయుడు గారి దుర్మరణంతో వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2014 మొదటిసారి ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడు 2019, 2024 సంవత్సరాల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. పార్లమెంట్లో ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు. ప్రధానమంత్రికి బాగా ఇష్టమైన ఎంపీగా ఆయన పేరు తెచ్చుకున్నారు. సీనియర్ ఎంపీ, బీసీ కావడంతో క్యాబినెట్ మంత్రి పదవి ఈయనకి దక్కింది.